కొన్ని శనగలు అరటిపళ్ళు తమలపాకు వేయాలా మేము తీస్తాంలే అన్నయ్య తీసేసి వేసేస్తాంలే చాక్లెట్ కూడా వేయాలా हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारु फ्रेंड्स अंदरु फ्रेंड्स इप्पुडैते नेनु మా ఫ్రెండ్ కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాను అన్నమాట అది కూడా లాస్ట్ మంత్లో జరిగిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను వీడియోస్ పెట్టడానికి అసలు టైం కుదరట్లేదు సో ప్లీజ్ మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇక్కడైతే నా పక్కన కూర్చున్నది బిందు అన్నమాట మేమంతా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫంక్షన్ వచ్చేసి మా ఫ్రెండ్ ప్రవీణ కూతురుది ఇప్పుడు మరి మా ఫ్రెండ్ కూతురు ఫంక్షన్ అంటే మా కూతురు లెక్కే కదా ఎందుకంటే ఆడపిల్ల లేని వాళ్ళము ఇలా అయినా సంతృప్తి చెందాలి సో మేము మార్నింగ్ వచ్చేసి మా డ్యూటీలో అయితే జాయిన్ అయిపోయాం అన్నమాట డ్యూటీ అంటే ఏం కాదు ఫ్రెండ్స్ మన కూతురు ఫంక్షన్ అంటే మనం ఎట్లా చేసుకుంటాము అలా అన్నమాట ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట బాక్సెస్ కూడా చాలా బాగా నచ్చినాయి దాంట్లో ఇంకా గిఫ్ట్స్ అంటే తాంబూలం అవి వేస్తారు కదా ఆకు ఒక్క అరటిపండు చాక్లెట్ ఇంకా అరిసెలు అవన్నీ కూడా వేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట సో మేమైతే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ మేమంతా కూడా టెన్త్ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఆడతా పాడతా తిరిగే వాళ్ళము అలాంటిది మా పిల్లలకి ఇప్పుడు ఫంక్షన్లు చేస్తున్నాము అందరం కలిసి చాలా హ్యాపీ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా సరదా సరదా మాటలు మేము ఎలా ఉన్నది ఇప్పుడు మిస్ కాకుండా చూసేయండి మరి ఎంతగా ఉందనా దొన్నపోతా అట్టిపండు ఎత్తున్నావేమో ఒకటేనంట జంట ఆ అమ్మాయి జంట కాదు కదా మెచ్యూర్ ఫంక్షన్ కదా మీకు ఇద్దరు ఆడపిల్లలు కదా అందుకని నువ్వు కనబడతలేదు ఇంతకీ నుంచున్నావు కదా అమ్మాయి తల్లి ఆవిడండి కాకపోతే చదివేది ఈవిడండి వనిత గారు మేడం ఈవిడ ఏమన్నా ఇప్పుడు మేకప్ మ్యాన్ ఉమెన్ ఏంటి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఒకసారి జిగ్ 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 అమ్మాయి అబ్బాయి మామూలుగా లేదు ఫోటోయే చిచ్చి ఫోటో కాదు వీడియో పిల్లని పడేసిలా ఉంది అమ్మో ఇంకా మంచి తినాలి ఇప్పుడు నుంచి నువ్వు ఇక్కడైతే బాక్సెస్లో అరిసెలు వేయడం మర్చిపోయాం ఫ్రెండ్స్ సో మళ్ళీ బాక్స్ అన్ని ఓపెన్ చేసి అరిసెలు అయితే వేస్తున్నాము అండ్ ప్రస్తుతం రోజుల్లో ఫ్రెండ్స్ చాలామంది పిల్లలు మెచ్యూర్ అవుతుంటే చెప్పట్లేదు అది ఎందుకు మంచా చెడా అనేది నాకు తెలీదు కాకపోతే మా సైడ్ ఆడపిల్ల ఇంట్లో పెద్ద మనిషి అయిందంటే అదొక పెద్ద పండగలా చేసుకుంటాము ఎందుకంటే ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి పెద్ద మనిషి అయింది ఫస్ట్ ఫంక్షన్ అంటే అది వేరేలా ఉంటుంది కదా సో మేమంతా కూడా అందుకే ఇంత హ్యాపీగా అందరినీ పిలుచుకొని సెలబ్రేషన్ చేసుకుంటాము ఏమే ఫోటో మంచి తీస్తాంలే ఎందుకు ఎట్మో
ఫోటో బారాలదా ప్రింట్ తీపిద్దాం ఉన్నదే వస్తుంది బారాలదండి అక్కడ నుంచి అందం అందం ఇక ఇక్కడైతే అమ్మ దగ్గరికి వాళ్ళ రిలేటివ్స్ వచ్చి అక్షంతలు వేయడం లైన్గా పాపం దానికైతే కూర్చొని కూర్చొని నీరసం వచ్చేసింది అనమాట. సో ఈ ఫంక్షన్ దగ్గర అయితే కొంచెం కొంచెంగా తీసాను, ఎందుకంటే నేను ఇంకా మేము లోపల కూర్చొని ప్యాకింగ్ అది చేస్తూ ఉన్నాము, ప్లస్ ఫ్రెండ్స్ వచ్చారు కదా ఛానల్ తర్వాత మళ్ళీ కలిసాము, దానివల్ల ఇంకా మా హడావిడి మాకు సరిపోయింది అనమాట. ఇంకా రిలేటివ్స్ విషయం అయితే ప్రవీణ చూసుకుంది, తర్వాత మేము కూడా అక్షంతలు వేయడానికి అయితే వచ్చామన్నమాట. ఏమో నువ్వు ఎక్కడైనా ఎత్తుకుంటున్నాను నేను బాగా మెడతా మామూలు కాదు. ఇంక ఇక్కడ మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్. సో భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు, అక్కడ ఫంక్షన్ అది ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చి హడావిడి అక్షంతలు అది అంతా అయ్యిందనమాట. సో ఇప్పుడైతే భోజనాలు స్టార్ట్. భోజనాల్లో కూడా అంతా ట్రెడిషనల్ అన్నం పప్పు సాంబార్ కర్రీ ఇంకా బూరెలు ఇవన్నీ కూడా వేసి భోజనాలు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, అందరం కలిపి ఫుల్గా లాగించేసాము. భోజనాలు చేసేసి లాస్ట్ మజ్జిగలతో ఎండ్ చేసాము అనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఓకేనా? ఏమైంది నీరసం వచ్చిందా? ఇక్కడ తర్వాత ఇంకా మేము కూడా తింటున్నాము, నేను జాను బిందు వనిత మేము కూర్చొని తింటున్నామన్నమాట. ఫ్రెండ్స్ నిజంగా ఇలా ఫ్రెండ్ కూతురు ఫంక్షన్కి వచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి తింటూ చాలా బాగా అనిపించింది అనమాట. నార్మల్గా అయితే ఎక్కడెక్కడో ఉంటాం కదా కుదరదు, కానీ మా కోసం తను అప్పుడే అయినట్టు మెచ్చూరు సమ్మర్లో అలా అయ్యింది, నిజంగా మా కోసం అయింది కాబట్టి చాలా థ్యాంక్ యూ అమ్మో అండ్ చాలా హ్యాపీగా ఉంది. మేము ఇచ్చేసామండి గిఫ్ట్ అని అలా అదే అనుకోండి చలివేంద్రమైన అందరు కడుపు చల్లగొండడానికి మజ్జిగ తాగినాడు నువ్వు నేను కాదు మంచిగా మామూలు నుంచో అది అలా నుంచో బాగుంటాం సార్ నడండి రెండు ఎలా తిప్పలో కనబడుతుంది Thank you.